యేసుక్రీస్తులో ఆ లక్షణం ప్రేమించాడట. ఆ ప్రేమను పోగొట్టుకోలేదండి, తన దైవత్వాన్ని మర్చిపోలేదు యేసుక్రీస్తు. తనను వాళ్లతో కొట్టిన వారిని కూడా క్షమించాడు, ముఖం మీద పిడుగుద్దులు గుద్దిన వారిని క్షమించాడు, ముఖం మీద ఉమ్ము వేసిన వాడిని క్షమించాడు, కొరడాలతో కొట్టిన వాడిని క్షమించాడు, ప్రాణాలు తీసిన వాడిని క్షమించాడు. అది దైవత్వం అంటారు. మరి ఈ రోజు ఎందుకు మనుషులు ఇలా మారిపోయారు? దేవుని లక్షణాలను మర్చిపోయారు మనుషులు. నువ్వు దైవం అయ్యా, నువ్వు దైవం. నిజంగా ఈ సమాజానికి అది నేర్పుంటే, నువ్వు దేవుడివి, నువ్వు దేవుడివి, నువ్వు దేవుడివి. నేర్పలేదు. నువ్వు పలానా మతం, నువ్వు మాదిగివి, నువ్వు మాలవి, నువ్వు కమ్మవి, నువ్వు కాపువి, నువ్వు రెడ్డివి, నువ్వు పలానా పార్టీ, నువ్వు పలానా ఊరు, నువ్వు పలానా దేశం, నువ్వు పలానా మతం అని చెప్పేవాడు ఉన్నాడు. కానీ మీరు దైవాలు అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఆ మాట ఎవరు చెప్తారు? ఈ ప్రపంచంలో ఎవడు చెప్పడు? మనమే చెప్పాలి, క్రైస్తవుడే చెప్పాలి. మీరు దైవములు, ఈ సమాజం దైవ సమాజం. మీరంతా దైవాలైతే మీరు తండ్రి అయిన దేవుణ్ణి మీ మధ్య నిలబడి తీర్పు తీర్చేవాడిని నేను. మీరు దైవాలు. ఈ సమాజానికి గుర్తు చేస్తే, మీరు దైవాలు అని గుర్తు చేస్తే, ఈ ఘోరాలు, ఈ నేరాలు, ఈ భయంకరమైనటువంటి దారుణాలు జరగవండి. క్రైస్తవుడిగా మనం నిద్రపోతున్నాం. మానవత్వం అనే పదాన్ని మళ్ళీ మాట్లాడకండి. మనిషి దైవత్వం అనే పదాన్ని మర్చిపోయాడు. ఆ పదాన్ని మరిపింపజేయడానికి కమ్యూనిస్టులు అనే వాళ్ళను పుట్టించింది అపవాది. మీరు కూడా వాళ్ళ భావాలు పులిగిపుచ్చుకొని అదే మాట్లాడతారా? మానవత్వం అంటారా? దైవత్వం నింపుకోమని చెప్పండి. దైవత్వం అనండి. పిల్లల్లో దైవత్వాన్ని పెంచండి. ఈ సమాజాన్ని కాపాడండి.